కేసీఆర్ ను చంపుతారా అంటారు. ఎవరికి అవసరం ఉంది అధ్యక్ష చంపాల్సిన అవసరం? సచిన పావును ఎవడైనా చంపుతారా అధ్యక్ష? మొన్నటి ఎన్నికల ప్రజలు ఆ పామును చేత్తో కాదు కట్టెతో కొట్టిరు అధ్యక్ష. ఆ పాము ఆల్రెడీ సచ్చింది, సచిన పావును చంపాల్సిన అవసరం మాకే ఉంది అధ్యక్ష. ఈ రోజు సానుభూతి కోసము వీల్ చైర్ నాటకాలు, వీధి నాటకాలు ఏంటి అధ్యక్ష? ఇది ఈ రోజు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. ఈ సభలో చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నిజాయితీ ఉంటే, మీరు అవినీతికి పాల్పడకపోతే, మీరు చెప్పినట్టు మేడిగడ్డలో రెండో మూడో పిల్లర్లు కుంగిపోతే దాని మీద తీసుకోవాల్సిన నిర్ణయాల మీద మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారిని సభలోకి రమ్మనుండ్రి. చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పారిపోయి అక్కడెక్కడో పోయి ఆడేదో ప్రగల్భాలేంది అధ్యక్ష? రమ్మనుండ్రి సభకు, వాస్తవాల మీద చర్చ చేస్తాం, మొత్తం ఇక్కడ పెడతాం. ఇవాళ ఆయన తప్పించుకుంటాడు, ఈయన వచ్చి ఈడ కొత్త మాటలు చెప్తాడు ఈడ. కాబట్టి అధ్యక్ష, దీని మీద ఇప్పుడు జరుగుతున్న చర్చ దేని మీద జరుగుతుందో ఆ విషయం మీద చర్చించమని ఉంది. ఎట్లాగూ సాగునీటి ప్రాజెక్టుల మీద శ్వేతపత్రం పెట్టడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు ఏమేమి విషయాలు ఉన్నాయో, ఏమేమి చర్చ చేయదలుచుకుందో మొత్తానికి మొత్తం శ్వేతపత్రం సందర్భంగా చర్చ చేద్దాం. లేదు కాళేశ్వరం మీద మీరు చర్చ అంటారా, దానికోసం ప్రత్యేకంగా తమరు సమయం కేటాయించండి, కాళేశ్వరం మీద చర్చ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. మాజీ ముఖ్యమంత్రి గారు నిన్న నల్గొండ జిల్లాలో వాడిన భాష మీద చర్చ చేద్దామా అధ్యక్ష? ఏం బీకనిక పోయినరా అని అడుగుతాడా అధ్యక్ష? మాజీ ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు పనిచేసి, కేంద్ర మంత్రిగా పనిచేసి, రాష్ట్ర మంత్రిగా పనిచేసి, శాసనసభ్యుడిగా పనిచేసి, పార్లమెంటుగా పనిచేసి, గొప్పలు చెప్పుకొని జబ్బలు జరుచుకునే ఉద్యమకారుని అనేట ఆయన ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బీకనిక పోయినావు అని అడిగితే రా, ఇప్పటికే ప్రజలు నీ ప్యాంటు ఊడవిక్కురు, ఉన్న అంగీ చొక్కా కూడా ఊడవిక్కాం. ఇప్పటికే తెలంగాణ ప్రజలు మొన్న జరిగిన ఎన్నికల మీ పాయింట్ ఊడవీకిరు. ఇవాళ ఆ పాయింట్ ఊడవీకితే చెప్పుకునే దిక్కు లేక బొక్కబోర్లు పడితే బొక్కలు ఇరిగినాయి మీకు. అయినా మీ బుద్ధి మారలేదు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బీకనిక పోయినామని అడుగుతారా అధ్యక్ష? ఇది పద్ధత? ఈ రాష్ట్రం 4 కోట్ల ప్రజలు ఓట్లేసి గెలిపించిన ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బీకనిక పోయినామని అంటారా అధ్యక్ష? ఇదేనా తెలంగాణ సాంప్రదాయము? ఈరోజు నేను మళ్ళీ అడుగుతున్నా అధ్యక్ష, ఈరోజు మేడిగడ్డ మేడి పండులాక పుంగిపోతే మేడిగడ్డల నీళ్లు నింపడానికి అవకాశం ఉందా అధ్యక్ష? ఇవాళ మీరే సాగునీటి పారుదల శాఖ మంత్రులుగా పనిచేసారు కదా, చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు ఇద్దరు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసారు కదా అధ్యక్ష? ఈరోజు వాళ్ళకే పెత్తనం ఇస్తాం, వాళ్ళనే చేయమని ఉండ్రి. ఈరోజు ఏ రకంగా మేడిగడ్డలో నీళ్లు నింపుతారో, మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తి అన్నారంలో పోస్తారో, అన్నారంలో నుంచి సుందీలలో ఎట్లా పోస్తారో, బాధ్యత వాళ్ళని తీసుకోమని ఉండ్రి అధ్యక్ష. మొత్తం కుంగిపోయి కుప్ప కూలిపోతుంటే ఈరోజు అక్కడ నీళ్లు నింపడానికి ఏమాత్రం అవకాశం లేక పూర్తిగా ప్రాజెక్టు దెబ్బతిని ఖర్చు పెట్టిన 94,000 కోట్ల రూపాయలు వృధా అయిపోయి ఈరోజు మొత్తం ప్రాజెక్టే దెబ్బతిన్న పరిస్థితుల్లో ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళి సమాధానం చెప్పుకోలేక శాసనసభకు రావాల్సిన ఉపనాయకుడు ఇక్కడ సభలోకి రాకుండా పారిపోయి ఈరోజు చర్చ చేద్దామంటే రాకుండా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇట్లా మాట్లాడొచ్చా అధ్యక్ష? అందుకే నేను ఒకటే మాట అడుగుతున్నా, మీరు ఇవాళ చర్చకు సిద్ధమైతే పిలువండి. మీ పార్టీ నాయకుడిని, మీ సభాపక్ష నాయకుడిని చర్చ చేద్దాము. రేపు సాయంత్రం వరకైనా కాళేశ్వరం ప్రాజెక్టు మీద, గోదావరి జలాల మీద ఈ ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది. పారిపోయి ఫామ్ హౌజ్లు వండుకొని ప్రతిపక్షాలుగా బాధ్యత నుంచి తప్పించుకొని మీ అవినీతి బయటపడుతుందని, కాళేశ్వరంలో మీ దోపిడీలో జైలుకి వెళ్లాల్సి వస్తుందని కేసీఆర్ ను చంపుతారా అంటారు. ఎవరికి అవసరం ఉంది అధ్యక్ష చంపాల్సిన అవసరం? సచిన పావును ఎవడైనా చంపుతారా అధ్యక్ష? మొన్నటి ఎన్నికల ప్రజలు ఆ పామును
చేత్తో కాదు కట్టెతో కొట్టిన అధ్యక్ష. ఆ పాము ఆల్రెడీ సచ్చింది, సచ్చిన పాము చంపాల్సిన అవసరం మాకే ఉంది అధ్యక్ష. ఈ రోజు సానుభూతి కోసము వీల్ చైర్ నాటకాలు, వీధి నాటకాలు ఏంటి అధ్యక్ష? ఇది ఈ రోజు అవకాశం వచ్చినప్పుడు ఈ సభలో చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నిజాయితీ ఉంటే, మీరు అవినీతికి పాల్పడకపోతే, మీరు చెప్పినట్టు మేడిగడ్డలో రెండో మూడో పిల్లర్లు కుంగిపోతే దాని మీద తీసుకోవాల్సిన నిర్ణయాల మీద మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారిని సభలోకి రమ్మని ఉంది. చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పారిపోయి అక్కడెక్కడో పోయి ఆడేదో ప్రగల్భాలు ఏంది అధ్యక్ష? రమ్మనుండ్రి సభకు, వాస్తవాల మీద చర్చ చేస్తాం, మొత్తం ఇక్కడ పెడతాం. ఇవాళ ఆయన తప్పించుకుంటాడు, ఈయన వచ్చి ఈడ కొత్త మాటలు చెప్తాడు ఈడ. కాబట్టి అధ్యక్ష, దీని మీద ఇప్పుడు జరుగుతున్న చర్చ దేని మీద జరుగుతుందో ఆ విషయం మీద చర్చించమని ఉంది.